అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు బుధవారం అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్యాధికారి హేమంత్ సారథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అమలుపై ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ హేమంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో భావితరాలకు ప్లాస్టిక్ వాడటం వలన అనేక సమస్యలు ఏర్పడతాయని దానిని అరికట్టేందుకు విధిగా మొక్కలు నాటాలని కోరారు. ఇప్పటికైనా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించకపోతే రానున్న రోజుల్లో భూమి కలుషితమై భారీ నష్టాన్ని ప్రజలు చూడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ శారదాబాయి, ఎన్సీడీ ఆఫీసర్స్ డాక్టర్ అచ్యుత కుమారి, సూపర్డెంట్ శ్రావణ్ కుమార్, ఆర్ఎంఓ జగన్మోహన్ రావు, డాక్టర్ సతీష్, సైకాలజిస్ట్ డాక్టర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పరచడానికి అలాగే మనందరూ కూడా రాబోయే కాలంలో అందరూ కూడా ఫ్రీగా తీసుకోవడానికి మన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాల అందరూ కూడా చూస్తే ప్రపంచవ్యాప్తంగా భూమి మీద టెంపరేచర్ అన్నది అలాగే డిస్ట్రో డాక్టర్ కూడా చెప్పడం వల్ల చూడటం వల్ల అలాగే ఎన్వైరన్మెంట్లో కూడా పొల్యూషన్ సంగతి జరగడం వల్ల జీవాలందరికీ కూడా అనేక రకాలైన ఇబ్బందులు వచ్చి జబ్బులు వచ్చి అదే మాదిరిగా ఫ్లడ్స్లు, భూకంపాలు, సునామీలు ఈ విధంగా అన్ని రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అదే మనం అనలైజ్ చేస్తే కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా బేస్ టెంపరేచర్ సంగతి క్రమేకంగా 1-2 డిగ్రీస్ పెరుగుతున్నాయి. ఇది చూడటానికి 1-2 డిగ్రీస్ అయినా సరే దానివల్ల ప్రమాదాలు అన్నది చాలా తీవ్రంగా ఉంటున్నాయి. సో మనం ఇప్పటి నుంచి మాత్రమే కాదు ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయింది. మన జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే రాబోయే కాలంలో జనాభా మాత్రమే కాకుండాను ప్రతి ఒక్క జీవానికి కూడా ఈ భూగర్భం మీద నిలవ ఉండటానికి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుని రోజువారీగా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా తీసుకుని వాళ్ళ నుంచి కృషి చేసి ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించుకుని అలాగే వాళ్ళ చుట్టూతో కూడా మొక్కలు నాటి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుని అలాగే మన ఇంట్లో జనరేట్ అయిన చెత్త అంతా కూడా రోడ్డు మీద కొంచెం వీడిగా పడేయకుండాను ఆ చెత్తను మనం ప్రాపర్గా ప్రాసెస్ చేసి అండ్ అన్నిటికంటే ముఖ్యమైన కాలుష్యం ఏంటంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అన్నది ఒక్కసారి మనం వాడిన తర్వాత మన భూగర్భంలో పడేస్తే అది కొన్ని వేల సంవత్సరాలు ఆ భూగర్భంలో ఉంది. కొంతకాలం పోయిన తర్వాత మట్టి లేకుండా కేవలం ఈ ప్లాస్టిక్ మాత్రమే ఉంది. అలాగే నోట్ లేని జీవాలన్నీ కూడా ఆ ప్లాస్టిక్ తోటి ఉన్న పాపలు ఉన్న పిండి పదార్థాలు తిని అవి కడుపులో తిరిగి రకరకాలైన కాంప్లికేషన్స్ తోటి మరణాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అదే మాత్రం కాకుండా భూమి మీద కాకుండా నీటిలో కూడా పాపలు అలాగే అన్నింటికి కూడా అలాగే మన వాహనాలకి చిప్స్కి వాటికి అన్నింటికి కూడా డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఇవన్నీ వెళ్ళి బ్లాక్ అవడం వల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని మీద అవగాహన పట్టుకుని వాళ్ళ చుట్టుపక్కల అంతా కూడా జాగ్రత్త తీసుకుని ఈ కాలుష్యాన్ని చూస్తున్న పైన మనం రాబోయే కాలంలో ప్రతిరోజు కూడా బాధ్యతగా మనం అందరూ కూడా ఎవరైతే దీని మీద జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉండాలని అందరికీ కూడా తెలియపరుస్తుంది.